सुब्बाराव गारु सुब्बाराव गारु एं जरिगे अवकाशं उंटुंदंडि अंटे ओके ईन थर्ड डिग्री जरिगिंदा जरगलेदा बेयिल इस्तारा इव्वलेदा ओकवेळ बेयिल इव्वलेदु थर्ड डिग्री जरगलेदु अन्न अंश उंटे रघुराम कृष्णराज गारिकि नेक्स्ट एलांटि सेक्षन्लु इंप्लिमेंट अवुतायि एं जरिगे अवकाशं उंटुंदि ఒకటి వరుణ్ గారు దీంట్లో ఈ దురుద్దేశపూర్వకంగా పెట్టారని చెప్పడానికి అనేక సంఘటనలు ఉన్నాయి ఒకవేళ రామకృష్ణరాజు గారి మీద దేశద్రోహం నేరం పెట్టారనుకోండి చాలా మంది మీద పెట్టాల్సి వస్తుంది ఎందుకంటే నిన్న అసెంబ్లీలో కూడా జోగి రమేష్ రామకృష్ణరాజు గారిని లుచ్చాయదవని బెదవని ఇష్టం వచ్చేది మాట్లాడారు కానీ దాన్ని పాపం ముఖ్యమంత్రి గారు చివర్లో శభాషణ ఆహా బాగా ఇచ్చావని ఆనందపడతాడు ఆయన కాబట్టి ఇక్కడ ఒకటండి పొలాలను రెచ్చగొట్టింది ఎవరో పెట్టి అందరి మీద పెట్టేయండి పొలాలను రెచ్చగొట్టింది ఎవరైతే రెచ్చగొడతా ఉన్నారో కులదోషం ఎవరైతే చేస్తా ఉన్నారో స్పీకర్ దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి అందరికి కేసులు పెట్టి ప్రాసిక్యూట్ చేయండి కానీ ఇక్కడ అనేదంటే రూల్ ఆఫ్ లా అనేది అందరికి ఒకటిగా ఉండాలి రూల్ ఆఫ్ లా లేకుండా ఒక్క వర్గానికి మాత్రమే ఈ యొక్క చట్టాలు అప్లై చేస్తాము మిగతా వాళ్ళని మేము కాపాడుకుంటామని అంటే అది ఇది భారతదేశంలో ఉందా మన ఆంధ్రప్రదేశ్ లేదా ఒక ప్రత్యేకమైన దేశంగా ఇక్కడ పరిపాలన కొనసాగుతుందా అనేది ఒక డౌట్ వస్తా ఉంది ఇక్కడ రాజ్యాంగం అమలు జరగదు చట్టాల అమలు జరగవు ఎవరైనా ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్తే తిరిగి వాళ్ళ మీదే తిరిగి కేసులు పెట్టేంటి పరిస్థితి ఉన్నమతో ఉంది దళితుల మీద దాడులు జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో అందుకే హైకోర్టు కూడా ఒకటి చెప్పిందండి గతంలో మీకు రాజకీయాలు కావాలంటే యూనిఫామ్ తీసేసి కదర్ డ్రెస్ వేసుకోమంది మీరు ప్రజలకు జవాబదారిగా ఉండాలి కానీ బాసులకు కాదు మీరు జవాబదారి అని చెప్పింది ఈ రోజున ప్రభుత్వం ఏం చేస్తా ఉందండి మూడు డిపార్ట్మెంట్ల ద్వారా ఈ రోజున కక్ష సాధింపులు చేస్తా ఉంది ఒకటి ఏసీబి రెండు పీసీబీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మూడు సిఐడి ఈ మూడు సంస్థలని అన్ని సంస్థల చేతిలో పెట్టుకొని ఆటాడుతుంది వీటిని ప్రధానంగా పెట్టుకొని కేసులు ఎలాగ పెట్టాలి లేదంటే ప్రతిపక్షం వాళ్ళకో లేకుంటే ప్రత్యర్థులకో ఏ విధంగా పరిశ్రమలు మూసేయాలి ఈ విధంగా ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది ఇది ఒక నియంత ప్రభుత్వం లాగా ఉంది తప్ప ఇక్కడ చట్టాలు శాసనాలు అమలు జరిగే పరిస్థితి రాష్ట్రంలో కొనసాగడం లేదు ఇది చాలా ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టిగా మనం గమనించాలి ఈ రాష్ట్రంలో రాజహింస కొనసాగుతుంది పోలీసు రాజ్యం సహకారంతో నియంత పాలన కొనసాగుతుంది అనేది ప్రజలు గమనిస్తా ఉన్నారు స్పష్టంగా మేధావులకు కూడా అర్థం అవుతా ఉంది ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు